పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా పిఎఫ్ఐ దేశంలో అల్లకల్లోలం చేయడానికి అధికారికంగా ఏర్పాటైనటువంటి సంస్థ. పోలీసుల మీద ఎలా దాడులు చేయాలి, దొమ్మీలు ఎలా చేయాలి, ఓ 100 మంది జనం గుమికూడి ఉంటే వాళ్ళ మధ్యలోకి ఓ 10 మంది వెళ్ళి ఎలా వివాదం సృష్టించాలి, మెజార్టీ ప్రజల్ని ఎలా అల్లకల్లోలం చెయ్యాలి, అవసరమైతే ఎలా పొడవాలి, అవసరం లేకపోతే ఎలా చితకబాదాలి అన్నటువంటి కాన్సెప్ట్తో ట్రైనింగ్ ఇచ్చినటువంటి సంస్థ. ఆ మధ్యన మన కర్నూలు జిల్లా దగ్గర పోలీస్ స్టేషన్ని తగలబెట్టినటువంటి సంఘటన కూడా చూసినటువంటి వాళ్ళం. దేశవ్యాప్తంగా అనేక చోట్ల ఘర్షణలకి కారణమైంది. వీళ్ళు ఇదివరకటికి మళ్ళీ ఏ కాశ్మీర్లోనో తీవ్రవాదులు తయారు చేసుకోవడం కాకుండా మనందరి మధ్యలో ఉన్నటువంటి అమాయకమైనటువంటి లేదంటే గనక అసంతృప్తితో ఉండేటువంటి యువతరాన్ని రెచ్చగొట్టి వాడుకుంటూ వాళ్ళని ఉన్మాదం వైపుకి శిక్షణిస్తున్నటువంటి సంస్థ. దీని మీద ఆల్రెడీ నిషేధం టైంలో ఎన్ఐఏ దేశవ్యాప్తంగా సోదాలు కొనసాగిస్తుంది. ఇంతకుముందు సోదాలు చేసినప్పుడు దొరికిన వాళ్ళ దగ్గర నుండి అందిన సమాచారం ఆధారంగా తాజా సోదాలు జరిగినాయి.